ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ డే ట్రిప్ వెళ్ళాం మహానందికి. సో ఆ వీడియోస్ అనేది మీరు చూస్తూ ఉన్నారు, చూడని వాళ్ళ కోసం కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్న కోట అరుంధతి సినిమా తీసిన కోట అన్నమాట, నవాబ్ బంగ్లా. కాకపోతే అది లోపలంతా సరిగా లేదు, బయట ఎత్తి చాలా బాగుంది. ఇది బనగానపల్లికి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం యాగంటికి. సో యాగంటిలో స్పెషల్ ఏంటి అంటే నంది అక్కడ ఒక హైలైట్ అని చెప్పచ్చు. రాళ్లకు జీవం ఉంటుందా, మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకు చాలా మంది అది ఎలా సాధ్యం అని సమాధానం చెప్తారు. అయితే మనం వెళ్తున్న టెంపుల్లో, ఉమామహేశ్వర టెంపుల్లో నంది ఉంది. ఆ నంది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది, ఎన్నో మహిమలు గలదని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ క్షేత్రం మనకు కర్నూలు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు బనగానపల్లికి అయితే దగ్గరే, అన్ని బస్సు సౌకర్యం కూడా ఉన్నట్లుంది వీటికి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, కొన్ని 100 సంవత్సరాల క్రితం దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగ్రస్తులు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగ్రస్తుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేశాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంతో తానే కొలువు తీర్తానని చెప్పి ఉమామహేశ్వర స్వామి వెలుస్తాడంట. దీంతో అగ్రస్తుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం ప్రక్కనే ఉన్న ఒక కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు అక్కడ స్థల ప్రణాళిక చెప్తుంది. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ కూడా ఉంది, దాన్ని శివగుహ అంటారు. బ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెప్తారు. 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు చేసేవారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న ఈ గుడిని పునరుద్ధరించారు. ఇక నంది విగ్రహం, ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 ఏళ్ల క్రిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదట, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారట. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటున్నారు. అయితే నందిగా చిన్నగా ఉన్నప్పటికీ చిత్రాలు కానీ వీడియోలు కానీ లేకపోవడం వల్ల చాలామంది ఇది అసాధ్యమని కూడా కొట్టిపారేస్తున్నారు. కానీ ఈ నంది సైజు పెరగడం నిజమే. ఇక మనకు నంది విగ్రహం పెరుగుతుందంటే తప్పకుండా విచిత్రమే అవుతుంది, తప్పకుండా ఇది మాయే అనే భావన ఏర్పడుతుంది. అయితే దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేంటంటే యూరోప్లో రోమోనియా ఎదిగే రాళ్లను గురించి తప్పకుండా తెలుసుకోవాల్సింది. ఆ రాళ్ళు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి, అంతేకాదు పిల్లలను కూడా పెడతాయి. ఇది వినడానికి చిత్రంగానే ఉంది కదూ. అయితే రోమేనియాలో ఈ రాళ్ళు ఏకంగా జీవిస్తాయని చెప్తున్నారు. ఈ రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్ళు కూడా పెరుగుతూ ఉంటాయి, వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. దీన్ని కొన్ని రోజుల తర్వాత ఇవి బాగా ఎదిగి తల్లిరాయి నుంచి విడిపోతాయి, అవి మళ్ళీ క్రిందికి పెరుగుతాయి, వీటి ద్వారా మరికొన్ని రాళ్ళు ఏర్పడతాయి. అలా రాళ్ళు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే వీటిలో జీవం ఉండదు, కేవలం రసాయనిక క్రియ వల్లే ఇది సాధ్యం. రోమోనియాలో రాళ్ళు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి ఏసవకాలంలో సాధారణంగా రాళ్ళులాగే ఉంటాయి, కానీ వర్షాకాలం వచ్చేసరికి ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్, ఈ రాళ్ల వల్ల చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి, ఒత్తిడి వల్ల రాళ్ళు క్రమేణా ఎదుగుతాయి. అయితే రొమేనియాలో రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్లు యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి, కానీ రొమేనియాలో రాళ్లంత వేగంగా పెరగకపోవడం వల్ల చిన్న తేడా ఉంది.
ఇక రొమోనియా రాళ్ళకి ఈ నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏంటంటే, రాళ్ళలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండడం వల్ల రొమోనియా రాళ్ళు వేగంగా పెరుగుతున్నాయి. కానీ యాగంటి నందిలో మాత్రం కాల్షియం కార్బోనేట్ పాళ్ళు ఎక్కువగా, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంది. దీనివల్ల పెరుగుదల నెమ్మదిగా ఉంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండడం వల్ల నేరుగా వానలో తడవదు, కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయనిక చర్యకు గురవుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్ళలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ నంది ఎదుగుదల వెనక శాస్త్రీయకరణాలు చెప్పిన పరిశోధకులు నిత్యం ఎదురయ్యే ప్రశ్న, మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు ఎదగడం లేదు? వాటిలో కూడా యాగంటి నంది తరహాలోనే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా? అవి ఎదగకపోవడానికి కారణాలు ఏంటని చాలామంది అడుగుతారు. అయితే వీటికి పరిశోధకుల వద్ద సమాధానం లేదు. పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు. అందుకే భక్తులు ఎప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడు మాయేనని గట్టిగా నమ్ముతారు. కలియుగాంతంలో యాగంటిలో ఈ నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వెల్లడించారు. అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడి నంది రోజు రోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది, లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం వద్ద ఒక కాకి కూడా కనిపించదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆ యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించిన అగ్రస్థుడు విగ్రహం బొటన వేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడని సంగతి తెలిసిందే ఈ సమయంలో కాకులు ఆయన తపస్సును భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించాడట. అప్పటి నుంచి అక్కడ కాకులే కనిపించు. చూశారుగా ఈ ఆలయం ఎంత ఆహ్లాదంగా, ఎంత బాగుందో. ఈ కథ చెప్తూ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకనే నేను ఇందాక చెప్పలేదు. ఇందాక చూసిన గుహ వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న గృహ అన్నమాట. ఇక్కడ నంది నోట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. కానీ నాకెందుకో ఎక్కడి నుంచో బోర్లో నుంచి వస్తున్నట్లుగా అనిపించింది. నిజంగా కొండలోయల్లో నుంచి వస్తున్నట్టుగా అయితే లేదు. ఎక్కడో మోటార్ సెట్ చేశారు, అది కొనేట్లో వస్తున్నట్లు అనిపిస్తుంది. సో మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి, అది నిజంగా కొండల్లోయలో నుంచి వస్తున్నాయా లేదా మోటార్ వేసి ఇలా నీళ్లు పంప్ చేస్తున్నారా అనేది. తర్వాత ఏంటంటే, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న నందిని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ నంది విగ్రహం, ఆ పెరిగే నందిని ఇప్పుడు చూస్తారు. తర్వాత ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి. మనం ఇందాక ఆ కథలో చెప్పుకున్నట్టు మూడు గుహలు ఉన్నాయి. కానీ మేము మాకు తెలియక రెండే చూసి కిందకు వచ్చేసాం. తర్వాత అత్తమ్మ చెప్పారు, ఇంకో గుహ కూడా ఉంది, శివుడి లింగం ఉన్న గృహ, దాన్ని ఎందుకు చూడకుండా వచ్చారు అని. కానీ ఆ మెట్లు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా హై స్ట్రైట్ గా ఉన్నాయి, ఇంకా విడ్త్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో కొంచెం మనం అప్రమత్తంగా ఉంటే మనకు పడిపోతాం, అలా ఉన్నాయి. సో అవి ఎక్కి ఓపిక లేక వచ్చేసాం. ఆల్రెడీ ఈ కోనేట్లో కొద్దిసేపు మునిగి ఇలా స్నానం చేసి కొద్దిగా బాగా అలసటగా అలా అనిపించింది అన్నమాట. సో మొత్తానికి ఈ కోనేట్లు అయితే చాలాసేపు ఎంజాయ్ చేసాం. నాకు నీళ్ళు ఉంటే ఇంకంతే. కానీ ఇక్కడ కోనేట్లో నీళ్లు ఇలా పచ్చగా ఉన్నాయి, అదే మహానిందులు అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. కానీ ఎందుకో ఇక్కడ వీళ్ళు ఇక్కడ మునగడం, అక్కడే ఊయడం, అక్కడే వాళ్ళు గలీజ్ చేసినట్లు అనిపించింది. నాకైతే నచ్చలేదు ఇక్కడ మునగడానికి. అందువల్ల నంది కింద తల పెడదాం అనుకున్నా. అప్పుడు
జాగ్రత్త జారుకోండి. మెత్తే ముంచి బాబాయ్ चाल पदन ఆడిపోయినా చెప్పు ఎందుకు పోయావు సరే చేస్తున్నా వీడియో చూసారు కదా. నాకైతే వాటర్ చూస్తే ఇంకంతే, కానీ ఆ కోనేట్లో దిగి ఉంటే ఇంకా నాకు బాగా ఎంజాయ్గా ఉండే ఎంజాయ్మెంట్ ఉండేది. కాకపోతే నాకు ఎందుకు నచ్చలేదు, అందువల్ల నంది నోట్లో నుంచి వచ్చిన నీళ్ళతోనే నేను చాలాసేపు ఎంజాయ్ చేశాను అన్నమాట. ఇప్పుడు మీకు దేవుడి దర్శనం చేసుకుని తర్వాత నంది దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం కథలో చెప్పుకున్నాం కదా, కాలు బొటన వేలు ఇరిగిన ఆ వెంకటేశ్వర స్వామిని ఈ గుహలో ఉంచారు. ఆ గుహను ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొత్తానికి ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇక్కడ టెంపుల్ తప్పితే వేరే ఊరు లాగా ఏమీ కనిపించలేదు అన్నమాట. ఈ పర్టికులర్గా టెంపుల్ ఉన్న ఏరియా అయితే సపరేట్గా ఉంది, ఊర్లు అయితే లేదు. ఇక్కడ కొంతెన లాగా ఉంది. నేను చెప్పాను కదా మెట్లు ఇలా ఉంటాయని, చాలా స్ట్రైట్గా ఉన్నాయి. విడ్త్ కనుక కొంచెం ఎక్కువైతే, కొంచెం స్ట్రైట్గా ఉన్నా మనం ఎలాగోలా మేనేజ్ చేసి ఎక్కచ్చు, కానీ ఈ విడ్త్ తక్కువ ఉండడం వల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే అంటూ ఉన్నారు పూజి, మీరు వీడియో తీస్తే కింద పడిపోతామమ్మా జాగ్రత్త అని చెప్పి. అందువల్ల వీడియో పక్కన పెట్టి తీసిన తర్వాత ఎక్కానన్నమాట. ఎక్కుతూ తీయాలంటే అవ్వలేదు, అంత భయంగా ఉందన్నమాట. సో లోపల ఏంటంటే ఒక చిన్న గృహలాగా ఉంది, చూసారు కదా. ఈ కాలు బొటన వేలు ఇరిగిన వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు చూడొచ్చు, లోపల గుహలో ఉన్నాడు. సో ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే అటుపక్క బ్రహ్మంగారు, మధ్యలో వెంకటేశ్వర స్వామి, అటువైపు శివలింగం ఉందన్నమాట. సో ఇది చూసారా, ఇది కొండ లోయ కాదు గుహలాగా. దానికి మొత్తానికి భక్తులకి ఇబ్బంది లేకుండా మెట్లు అవి కట్టారన్నమాట. ఇప్పుడు అంతకుముందు అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు చాలా రోజుల క్రితం వెళ్ళినప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్గా మనం కొండ ఎలా ఎక్కుతామో అలా ఎక్కాలంట. కానీ ఇప్పుడు బాగా సౌకర్యంగా కట్టున్నారు. పక్కన కూడా మనకు గ్రిల్ పెట్టినందువల్ల మనం పట్టుకొని ఎక్కేదానికి వీలుగా ఉంది. సో లాంగ్ షాట్లో ఈ విధంగా ఉందన్నమాట గుహ. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న గుహని మేము మిస్ చేసాం, అదే ఇప్పుడు అనుకుంటూ ఉన్నాను. ఓపిక లేదు అనుకున్నాం, కానీ అక్కడ కూడా వెళ్ళి ఎంత దూరం వెళ్ళాం కదా, చూసి వచ్చుంటే బాగుండు అని చెప్పి అనుకున్నాం. అదే అత్తమ్మకి మాకు గొడవ అవుతుంటుంది, మేము కొద్ది చూస్తాం కొద్ది వచ్చేస్తాం, అత్తమ్మ తిడుతూ ఉంటుంది. దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దర్శనం చేసుకుని అంతా తిరిగి చూసి రావాలి అని చెప్పి అత్తమ్మ గొడవేస్తూ ఉంటుంది. సో అదేలాగా మహానందులు కూడా బాగా అరిచింది అన్నమాట. సో నాకు అంత ఇది ఉండదు, అత్తమ్మ కొడుక్కే అంత ఇది ఉండదు అన్నమాట. లోపలికి వెళ్ళి కంపల్సరీ దర్శనం చేసుకోవాలని ఏదైతే ఉండదు. మొత్తానికి టెంపుల్స్లో బాగా ఆర్కిటెక్చర్ అదంతా నచ్చుతుంది నాకు. నేను ఇందాక కథలో చెప్పిన నంది ఇదే అన్నమాట. సో ఇది ఇలా పడుకున్నట్టు ఉంటుంది. నార్మల్గా మన నందులు కొంచెం కూర్చున్నట్టు అనిపిస్తాయి కదా, మోకాళ్ళ మీద కూర్చున్నట్లు అనిపిస్తాయి. ఇది మాత్రం బోలా పడుకున్నట్లు అనిపిస్తుంది. ఇదంతా పెరిగే నంది. సో ఇందాక మనం ఆ సైంటిఫిక్ రీజన్ కూడా మనం తెలుసుకున్నాం ఎలా నంది పెరుగుతుంది అని చెప్పి. కానీ ఇక్కడ ముందు ముఖం అంతా కూడా ఆల్మోస్ట్ మనకు ఆ పిల్లర్కి ఆనుకొని ఉంది కదా, అంతకుముందు అయితే చుట్టూ ప్రదక్షిణాలు చేసేలాగా ఉంది. ఇప్పుడు చూడండి ఆ పిల్లర్కి ఈ పిల్లర్కి మధ్యలో బాగా
సెట్ అయిపోయింది అది. ఇంకా ఎక్కువ పెరిగితే ఇంకా పిల్లలకి ఇదే ఇదవుతుందేమో అన్నట్లుంది అనమాట. తర్వాత వెనకాల కూడా బాగా ఎడల్పుగా అలా వస్తుంది. అదే జస్ట్ మేము జోక్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరూ నంది చెవులో చెప్తారు కదా, నేను కూడా ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి, సో అందరూ బాగుండాలి, ఈ కరోనా గిరోనా ఇంకా ఏమీ రాకుండా బాగుండాలి అని చెప్పి నేను చెప్పా. అది నిజమో జరుగుతుందో లేదో నాకైతే తెలియదు అనమాట. నంది నోట్లో సారీ నంది చెవులో చెప్తే అన్ని జరుగుతాయి అంటుంటారు కదా, సో అలా చెప్పానమాట. మొత్తానికి ఈ పర్టికులర్ ఏరియా అయితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆహ్లాదంగా కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాకు వన్ డే ట్రిప్ కాబట్టి మేము ఎక్కడా కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం. అప్పటికి బెలూన్ కేవ్స్ ఏదో ఉంది కదా నియర్ బై, ఒక 60 ఆర్ 40 ఆర్ 60 కిలోమీటర్స్ అనుకుంటా, అవి మిస్ అయ్యాం ఇలా వన్ బై వన్ చూడడానికి. ఒక 2 డేస్ అయితే అన్ని బాగా చూసుకొని వచ్చేవాళ్ళం. సో ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత మేము రవ్వలకొండలో వేదబ్రహ్మం కాలజ్ఞానం రాసిన గుహలోకి వెళ్ళాలని బయలుదేరామన్నమాట. సో మొత్తానికి మేము వన్ డే ట్రిప్లో నాకు మహానంది కంటే కూడా యాగంటి బాగా నచ్చింది. ఎందుకో ఇక్కడ ఒక ప్రశాంతంగా అట్లా అనిపించింది. మోస్ట్లీ ఎండలో వెళ్ళినందువల్ల మహానంది అంత అనిపించలేదు ఏంటో తెలియలేదు. మహానందిలో బాగా ఆ కొనేట్లో బాగా ఎంజాయ్ చేస్తుంటే బాగుండేది, మునుగుంటే బాగుండేది అనిపించింది. కానీ అక్కడ టైం అయిపోతుంది, అక్కడ మునక్కుండా వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాం అనమాట, అయ్యో 2 డేస్ ట్రిప్ పెట్టుకుని ఉండాల్సిందే వన్ డే కాకుండా అని చెప్పి అనుకున్నాం. సో మొత్తానికి నందిని చూసారు కదా. ఇక్కడైతే కోతులైతే బీభత్సంగా ఉన్నాయి అబ్బా, కోతులైతే అసలు నిజంగా మన చేతిలో ఏమున్నా పెరుక్కునేలాగా ఉన్నాయి. సో ప్యారెట్స్ కూడా బాగున్నాయన్నమాట ఇక్కడ. తర్వాత ఈ మొత్తం కూడా చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో వెళ్ళే దారిలో నేను చూపించాను మీకు అరుంధతి వీడియోలో కూడా, ఈ విగ్రహం అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం. బాబా విగ్రహం ఇంత హైట్లో, మనం ఆంజనేయ స్వామి విగ్రహం చూసుంటాం కానీ బాబా విగ్రహం అయితే ఫస్ట్ టైం నేను చూడడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం రవ్వలకొండకి. సో నెక్స్ట్ వీడియో రవ్వలకొండ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.